ఆరోగ్యసేతు యాప్ దీన్ని ఎలా మనం డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేయాలి, సెంట్రల్ గవర్నమెంట్ అసలు దీన్ని ఎందుకు తీసుకొచ్చింది, మనం ఈ వీడియోలో ఇప్పుడు తెలుసుకుందాం. మన ఫోన్లో మనం ప్లేస్టోర్కి వెళ్ళాలి. ప్లేస్టోర్ వెళ్ళిన తర్వాత ఆరోగ్య సేతు అని టైప్ చేయండి. టైప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఎలా కనిపిస్తుంది ఆరోగ్య సేతు యాప్ అని, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇన్స్టాల్ మీద క్లిక్ చేయండి. సో ఇన్స్టాల్ మీద క్లిక్ చేసినట్టయితే మనం ఈ యాప్ అయితే 2.9 MB ఉంది, ఇది ఇన్స్టాల్ అవుతుంది. వన్స్ ఇన్స్టలేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఇక్కడ కింద కార్నర్లో వచ్చేసి ఓపెన్ అని ఉంది, ఓపెన్ మీద క్లిక్ చేయండి. లాంగ్వేజెస్ చూపిస్తారు, ఇక్కడ మొత్తం 11 లాంగ్వేజెస్ ఉంటాయి. దీంట్లో మనకు కావాల్సిన లాంగ్వేజ్ మనం సెలెక్ట్ చేసుకున్నాం, నేనైతే తెలుగు సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ తర్వాత మనకి ఇలా చూపిస్తుంది. ఇదేంటంటే ఇక్కడ వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ యాప్ మనం యూజ్ చేయడం వల్ల మన చుట్టుపక్కల ఎవరైతే కరోనా పాజిటివ్ వచ్చింటారో వాళ్ళు మనం తెలుసుకునేదానికి ఇదైతే యూజ్ అవుతుంది. ఒకవేళ వైరస్ సోకిన వాళ్ళు మన చుట్టుపక్కల ఉంటే కదా, బ్లూటూత్ సహాయం ద్వారా మనకైతే నోటిఫికేషన్స్ వస్తాయి. బ్లూటూత్ మరియు లొకేషన్ అయితే మనకు అడుగుతుంది, ఆ రెండింటిని అయితే మీరు ఎగ్జాంపుల్ చేయండి. దీనివల్ల ఏంటంటే మన చుట్టుపక్కల ఎవరైనా అయితే పాజిటివ్ కేసెస్ ఉంటే ఇది మనకు నోటిఫికేషన్స్ అయితే తెలియజేస్తాయి. తర్వాత ఇక్కడ నెక్స్ట్ 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 అని క్లిక్ చేసేసేయండి. తర్వాత మీరు మెయిన్ మెనూలోకి అయితే వచ్చేస్తారు. ఇక్కడ రిజిస్టర్ నౌ అని క్లిక్ చేయండి. ఇక్కడ తర్వాత మీకు కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది. డివైస్ లొకేషన్ సంబంధించి ఇది ఎప్పుడు మనం ఆల్వేస్ ఆన్ లో పెట్టుకోవాలి. బ్లూటూత్ పర్మిషన్ అవుతుంది, బ్లూటూత్ కూడా ఉన్న ఎప్పుడు ఆన్ లో పెట్టుకోవాలి. మన మన బ్లూటూత్ ఎంత రేంజ్ అయితే ఉందో అంత రేంజ్ లో ఎవరన్నా ఈ కరోనా ఇన్ఫెక్షన్ అయిన పీపుల్స్ ఉంటే కదా మనకు బ్లూటూత్ ద్వారా నోటిఫికేషన్స్ అయితే పంపించడం జరుగుతుంది. తర్వాత డాటా షేరింగ్, ఈ డాటా షేరింగ్ ఏంటంటే ఇక్కడ ఏం చెప్తుందంటే మన డేటా వచ్చేసింది గవర్నమెంట్ తప్ప వేరే ఎవరికి అయితే షేర్ చేయదు అనేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత కింద అయితే మనం అగ్రి చేయాలా, అలో చేయండి. అలో చేసిన తర్వాత మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి. మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇలా ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఇచ్చిన తర్వాత ఇలా మనకైతే డివైస్ అయితే కొన్ని పర్మిషన్స్ అడుగుతుంది. సో మీరు వీటిని అన్నింటిని ఫిల్ చేయండి. సో ఇక్కడ వచ్చేసింది మన మన మేల్ ఫిమేల్ మన నేము. సో మన వయసు అయితే అడుగుతుంది. ఇచ్చిన తర్వాత ఓకే చేయండి. తర్వాత అయితే ఇక్కడ నుంచి యాప్ అయితే మెయిన్ మెనూలోకి వెళ్తుంది. లొకేషన్ అయితే సంక్రమణ తక్కువగా ఉందంటే, సంక్రమణ తక్కువగా ఉందంటే లో రిస్క్ ఇక్కడ. ఇలా కాకనే మీరున్న ఏరియా బట్టి వేరే ఏమైనా ఉంటే కానీ దాన్ని బట్టి మనం ఇన్ఫెక్షన్ పీపుల్స్ ఉన్నారు లేదా అయితే తెలుసుకోవచ్చు. సెల్ఫ్ అసెస్మెంట్ అనేసి ఒకటి ఉంది. సెల్ఫ్ అసెస్మెంట్ అంటే కనుక మనం ఏంటంటే ఎవరైతే ఈ ఆరోగ్య సేతు యాప్ ఎగ్జిక్యూటివ్స్ ఉన్నారో వాళ్ళతో అయితే మనం మాట్లాడి తెలుసుకోవచ్చు మనకి ఏమైనా డౌట్ అంటే కనుక. అంతేకాకుండా ఇక్కడ చూస్తే ఇంకా సామాజిక దూరాన్ని పాటించండి అనేసి ఉంది. సో మనం దీని ద్వారా ఏంటంటే షేక్ హ్యాండ్ ఎవరికి ఇవ్వకండి అనేసి ఉంది. సో మాస్కులు ధరించండి, ఒక మనిషి నుంచి ఒక మనిషికి 6 అడుగుల దూరాన్ని పాటించండి, కొంచెం అయితే ఇలాంటి అయితే ఇక్కడ చూపించడం జరుగుతుంది. అంతేకాకనక మనకు కొంచెం కనుక కిందకు వచ్చిన తర్వాత, సో ఇక్కడ మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అనేసి కొన్ని అయితే ఉన్నాయి. ఇక్కడికైతే మనం క్లిక్ చేసిన తర్వాత అయితే మనకు ఒక పీడిఎఫ్ ఫైల్ అయితే డౌన్లోడ్ చేస్తాం, దాంట్లో మనకి ఏమైనా డౌట్ ఉంటే చూసుకోవచ్చు. అంతేకాక ఇంకా కొంచెం కిందకు కానీ వచ్చిన తర్వాత ఇక్కడ చూసినట్టయితే కానీ మనం గవర్నమెంట్కి ఏమైనా డొనేషన్స్ ఇవ్వాలంటే కానీ ఇవ్వచ్చు. దాన్ని త్రూ యూపీఐ ద్వారా కానీ పేటిఎం యాప్స్ ద్వారా కానీ అలాంటి వాటి ద్వారా అయితే మనం పే చేయవచ్చు. సో ఈ యాప్ని అయితే మనం ఇలా